హలో గాయ్స్, నేను మీ రాజు. మై యూట్యూబ్ ఛానల్ రాజు ఆర్ట్ బ్లాగ్ ఛానల్. వెల్కమ్. ఎలివేషన్ టైల్స్ వేసిన తర్వాత ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి? స్విచ్ బోర్డు దగ్గర మెయిన్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, అది స్విచ్ బోర్డు దగ్గర వచ్చేసి మనకి గ్యాప్ వచ్చింది అని అంటూ ఉంటారు ఓనర్స్. అది అలా మనల్ని అడగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం స్విచ్ బోర్డు ఎడ్జ్ నుంచి లోపలికి ఒక హాఫ్ సెంటీమీటర్ లోపలికి తీసుకొని చేస్తే మనకి సరిపోతుంది. అట్లాగా ఇలాంటి కంప్లైంట్స్ నాకు ఒక్కసారి వచ్చింది. అది నేనేం చేశానంటే, ఇక మళ్ళీ దాని చుట్టూ రెండో మూడో బిళ్ళలు పడతాయి, ఆ బిళ్ళలు మూడు తీసేసి మళ్ళీ వేయటం జరిగింది. అలాగా రాకుండా ఏం చేయాలంటే, మనం ముందుగానే ఎలా చేస్తే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇలా వేస్తే ఏంటంటే, ఇక స్విచ్ బోర్డు వేసిన తర్వాత సైడ్ ఇక ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇక గ్యాప్ అనేది కనిపించింది. ఇక ముక్కు పెట్టండి, ఇవన్నీ ఏమి ఓకే. ఇలా ఉంటే ఏంటంటే, ఎలక్ట్రీషియన్ ఎవరు వచ్చినా సరే మన మీద కంప్లైంట్ అనేది ఉండదు. సపోజ్ ఈ గోడ ఉంది కదా, ఈ గోడ సరిగ్గా లేదనుకో, మనమే ఏమంటాం, ఈ గోడ ఎవరు చేశారు ఏందనేది, మనం ఎవరు ప్లాస్టింగ్ చేశారు ఏంది మనం. ఈ సలహా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.